వెల్కమ్ బ్యాక్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. నేను ఈరోజు ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, దాని విశిష్టత ఏమిటి అన్నది నేను చెప్తానండి. ఇప్పుడంతా వర్షాకాలం సీజను, వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయని చెప్పి మనమేమి మన ఇంట్లో కూర్చోలేం కదండి. పూర్వీకులు మనకి కొన్ని ఆచారాలు పెట్టారండి, ఆషాఢంలో గోరింటాకు కంపల్సరీ పెట్టుకోవాలని. వాళ్ళు ఎటువంటి ఆచారాలు పెట్టినా దాని వెనకాతల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఆషాఢమాసము వచ్చేది వర్షాకాలంలోనండి. వర్షాకాలంలో వర్షాలు పడుతూనే ఉంటాయి, కానీ మనము రెగ్యులర్గా మనం దినచర్య ప్రకారం మనము పనులు చేసుకోవడానికి బయటకు వెళ్తూనే ఉంటాము. ఆ కాలంలో మోస్ట్లీ అందరూ వ్యవసాయ పనులే చేస్తుండేవారు. సో లేడీస్ ఎక్కువ నీళ్ళల్లో నానుతూ ఉండవలసిన అవసరం ఉండేదండి. అలా నీళ్ళల్లో నానుతున్న వలన వాళ్ళ చేతి గోర్లు, కాలి గోర్లు ఎక్కువ పాడయ్యి సమ్ ఫంగస్ వచ్చి అలా ఏదో ఒక వ్యాధులు వస్తూ ఉండేవి. అలాంటి వ్యాధులు నివారించడానికి ఇప్పుడైతే మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి మ్యానిక్యూరు పెడిక్యూర్ అవి చేయించుకుంటున్నాము, కానీ ఆ రోజుల్లో అటువంటివి ఏమీ లేవు కాబట్టి అవన్నీ ఆలోచించి మన పెద్దలు మన ఇంట్లోనే ఉండే గోరింటాకు మొక్కలతోటి ఎలా వాటి ఆ వ్యాధుల్ని నివారించుకోవాలో వాళ్ళు కొన్ని చూపించారండి. అదే ఈ గోరింటాకు. గోరింటాకుని రుబ్బుకొని మనము మన చేతి వేళ్ళకి కాలి వేళ్ళకి పెట్టుకుంటే వ్యాధుల నివారణే కాకుండా చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. అటు అలంకరణకి పనికొస్తుంది, అలాగే వ్యాధుల నివారణ కూడా పనికొస్తాయి. అందుకని ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని వాళ్ళ ఒక ఆచారమే మనకి క్రియేట్ చేశారు, మనం దాన్ని ఫాలో అవ్వాలి. అలాగే అసలు గోరింటాకు అని పేరు ఎందుకు వచ్చింది, దాని విశిష్టత ఏమిటో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. గోరింటాకు అన్న పేరు గౌరీ ఇంటి ఆకు అండి. గౌరీదేవి ఇంటిలో ఉన్న చెట్టు ఆకులు కాబట్టి దాని పేరు గౌరింటా అని వచ్చిందండి. గౌరీదేవి పర్వతరాజు కూతురండి. ఒకరోజు గౌరీదేవి తన తోటలో చెలికత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉండగా తను రజస్వలు అయ్యిందండి. అప్పుడు తన శరీరంలోంచి ఒక రక్త బిందువు నేల మీద పడి ఆ రక్త రుధిరం నుంచి ఒక చెట్టు మొలిచిందండి. అప్పుడు అక్కడున్న చెలికత్తెలు అందరూ చూసి ఏమిటి వింత అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి పర్వతరాజుకు చెప్పారంటండి ఇలా ఇలా జరిగిందని. అప్పుడు పర్వతరాజు కూడా ఆశ్చర్యపోయి ఏమిటి వింత అనుకొని తన భార్యా సమేతంగా తోటలోకి వచ్చారంటండి. ఈ లోపల గౌరీదేవి తన చిన్నతనంతో ఆల్రెడీ చెట్టు కాసింది కదండి, ఆ చెట్టుకున్న ఆకులు తన అరచేతులతో తెంపిందంటండి. ఆకులు తెంపేటప్పటికే తన చేతులు ఇలా ఎర్రగా తయారైనాయండి. ఇప్పుడు పర్వతరాజు వచ్చి గౌరీదేవి చేతులు కందిపోవడం చూసి అయ్యో తల్లి ఏమైంది, ఈ ఆకుల వలన చేతులు ఎందుకు ఇలా ఎర్రగా కందిపోయినాయి, ఎందుకు బాధపడుతున్నావు నాన్న, నువ్వు బాధపడుతున్నావమ్మా, ఎందుకు ఇలా అయ్యిందని పర్వతరాజు పాపం బాధతో కూతుర్ని అడిగితే గౌరీదేవి లేదు నాన్న, నాకేమీ బాధ కలగలేదు, ఇంకా చాలా అందంగా చేతులు అలంకారంగా కూడా తయారైనవి, నాకు చాలా నచ్చింది అన్నదంటండి. అప్పుడు పర్వతరాజు సంతోషించి ఈ గౌరీదేవికి ఆ చెట్టు వలన గౌరీదేవికి ఆనందం కలిగింది కాబట్టి, నీ వలన నా కూతురు ఆనందంగా అయ్యింది కాబట్టి నువ్వు చెట్టుకి పర్వతరాజు కొన్ని వరాలు ఇచ్చారంట అండి. స్త్రీలు గర్భాశయ దోషంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయని, అలాగే స్త్రీల సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు నిలుస్తుందని వరాలు ఇచ్చారంటండి. అంతేకాకుండా చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే చక్కగా ఎర్రటి రంగులో పండి ఒక అలంకార ప్రాయంగా కూడా నిలుస్తుందని పర్వతరాజు గోరింటాకి వరాలు ఇచ్చారండి. అప్పుడు ఈ మాటలు విన్న కుంకుమకి కొంచెం డౌట్ వచ్చిందంటండి. అప్పటి వరకు పసుపు కుంకుమలే స్త్రీ సౌభాగ్య చిహ్నాలుగా ఉన్నాయండి. ఎప్పుడైతే పర్వతరాజు గోరింటాకుకి ఆ వరం ఇచ్చాడో కుంకుమకి కొంచెం భయం వేసి గౌరీదేవిని అడిగిందంటండి. గోరింటాకు ఇప్పుడు సౌభాగ్య చిహ్నంగా ఉంది, అలాగే కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే చక్కగా ఎర్రగా పండి ఒక అలంకరణ వస్తువుగా కూడా ఉన్నప్పుడు స్త్రీలందరూ ఇంక మమ్మల్ని ఎందుకు పెట్టుకుంటారు తల్లి, మరి మా పరిస్థితి ఏమిటి అని గౌరీదేవి
గౌరీదేవుని అడిగితే గౌరీదేవి అప్పుడు కుంకుమకి అభయం ఇచ్చిందంటండి. గోరింటాకు ఎక్కడ పెట్టుకున్నా, కాళ్ళకి చేతులు ఎక్కడ పెట్టుకున్నా పండుతుంది, కానీ నుదుటికి పెట్టుకుంటే మాత్రం పండదు. అక్కడ నుదుటిని మాత్రం నీ వాల్యూ నీకే ఉంటుంది, నీ ప్లేసు నీకే ఉంటుంది. స్త్రీలు సౌభాగ్య చిహ్నంగా నుదుటిని మాత్రం కుంకుమనే పెట్టుకోవాలి అని కుంకుమకి వరం ఇచ్చిందంటండి. అప్పుడు కుంకుమ సంతోషించింది. సో ఇదండి మనకి గోరింటాకు ఒక విశిష్టత. అందుకే ప్రతి ఆషాఢంలోని ఇటు వర్షాకాలం సీజను వ్యాధులు పోతాయి. అలాగే కొన్ని సైంటిఫిక్ రీజన్స్తో కూడా మనము ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రతి వాళ్ళు పెట్టుకుంటారండి. గోరింటాకు అందుబాటులో లేని వాళ్ళు కోన్స్ పెట్టుకుంటున్నారు కూడా. ఈ ఆషాఢంలో గోరింటాకు తీసుకొని గోరింటాకు పెట్టుకున్నామండి. ఆ వీడియోని మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. చూశారు కదండి గోరింటాకు విశిష్టత, గోరింటాకు పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.